స్వాగతం పొందుతా ఉన్నాం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ టీడీపీ సమావేశాలను నిర్వహించి ఇవాళ టీడీపీలో జరుగుతున్నటువంటి మాట్లాడుతున్నటువంటి అంశాలని వాస్తు స్థాయిలో కూడా చూసుకోండి, క్షేత్ర స్థాయిలో దీన్ని ప్రజలకు తీసుకెళ్లి ప్రజల్ని చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి మేమందరం కూడా ఆలోచన చేసినటువంటి పరిస్థితులు. దయచేసి మీ అందరికీ కూడా పుస్తకాలు ఇచ్చారు, పెన్నిచ్చారు. దయచేసి మాట్లాడుతున్నటువంటి నాయకుల మాటల్ని వీరు కూడా వీలు వెళ్ళినంత వరకు నోట్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి. నోట్ చేసుకోవడం ద్వారా మీరు మీ వాకింగ్కి వెళ్ళినప్పుడు మీరు పది మందికి చెప్పగలిగినటువంటి స్థితిలో కార్యకర్తల్ని తయారు చేయడమే ఈ పేరు యొక్క ముఖ్య ఉద్దేశంగా మీరందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకమైనటువంటి పరిపాలన, అవినీతి పరిపాలన, అప్రజాస్వామిక పరిపాలన, చంద్రబాబు అడుగుడుగునా కూడా ఈ రోజున ఈ రాష్ట్రంలో నయవంచకమైనటువంటి పరిపాలన, ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మొత్తం కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు దోచుకోవడం దాచుకోవడమే ఒక కార్యక్రమంలాగా ఇవాళ మట్టి నుంచి అనేక రకాలుగా రాజధాని నిర్మాణం పేరుతో అనేక రకాలుగా ప్రజల్ని బుద్ధి పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. ఈ రోజున రాష్ట్రానికి సంబంధించి ప్రయోజనాలు చేకూరాలని, రాష్ట్ర ప్రజలకి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి కార్యక్రమాలని ఏదైనా దీక్షలు పెడతారో, దీక్షలు పెడతారో, ఉద్యమాలు పెడతారో, పోరాటాలు పెడతారో, అనేకమైనటువంటి కార్యక్రమాలకి రూపకల్పన చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ రోజు శిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా మనం అందరం కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలేంటో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలేంటో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటో మన ప్రజలకి తీసుకెళ్ళవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి బాధ్యత మనందరికీ విశిష్టంగా ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అధికారం కోసం పుట్టినటువంటి పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దయచేసి గమనించమని కోరుతా ఉన్నా. అధికారం కోసం పుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో రాష్ట్ర ఎంపీ గారు మరణించిన తర్వాత ఆయన ప్రారంభించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అడుగడుగునా కూడా అడ్డంకులు సృష్టించే కార్యక్రమాన్ని, నిర్ణయం చేసే కార్యక్రమాన్ని ఆనాటి ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి పరిస్థితులు, ఆ తర్వాత దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన మరణ వార్త విని ఈ రాష్ట్రంలో వంద రాజుల నుండి మరణిస్తే ఆ మరణించినటువంటి కుటుంబాలని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించాలని ముందుకు సాగితే ఆ రోజున మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు కూడా కుటుంబమైనటువంటి వైరాన్ని కూడా ఒక్కసారి ఆలోచన చేయవలసిగా కోరుతా ఉన్నా. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఢిల్లీ పిలిపించారు, ఢిల్లీ పిలిపించి మాట్లాడారు. నీవు మాట్లాడుకుండా ఉంటే, నీ మాట్లాడుతూ చెప్పకుండా ఉంటే నీకు కేంద్ర మంత్రి పదవి ఇస్తాం, తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నీకు అప్పు చెప్తామని చెప్పినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎందుకంటే ఇవాళ గర్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అధికారం వేసుకుని ఇవాళ గర్వంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నానని ఒక భావాన్ని మనం గౌరవంగా చెప్పుకుంటున్నామంటే మన నాయకుడు రావాలని చెప్పాడు. అమ్మా సోరే అమ్మా, నీకు ఇచ్చే కేంద్ర మంత్రి పదవులతో నీవు తర్వాత ఇచ్చే ముఖ్యమంత్రి పదవి అంతకంటే కూడా మొత్తం మా నాన్న రాజశేఖర రెడ్డి గారు చనిపోతూ ఆంధ్ర రాష్ట్రంలో నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చి వెళ్ళాడు. ఆ కుటుంబంలో ఉన్నవాళ్ళు మరణించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నాకు అధికారం ఎక్కడే కూడా ఆ చనిపోయినటువంటి కుటుంబానికి అండగా నిలబడమే, రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడమే, నేను గర్వంగా ఫీల్ అవుతా, నాకని ప్రజామంచడం కూడా నేను చేస్తున్నటువంటి మా నాయన రాజశేఖర రెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా చెప్తా ఉన్నాడు. జీవితంలోనే కాదు, రాజకీయాల్లోనే కాదు,
ఎన్ని రోజులు బతికినవారు వచ్చి కాదు, బతికినంత కాలం కూడా ఏ విధంగా జీవించాలని ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ గారు చెప్తున్నటువంటి మాట, ఆ మాటకి కట్టుబడి మేము ప్రజలతో ఉంటా, ప్రజల కోసమే పోరాటం చేస్తానని చెప్పి వచ్చి ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించినటువంటి ధైర్యశాలి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అసంబంధించినటువంటి ఎన్నికలుగా మనం అందరం కూడా భావిస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జన్మ పెట్టుకొని అధికారాన్ని కాదుకొని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా వాటిని అన్నింటి కూడా అతిగమించి నమస్కారాలు తెలియజేస్తాం. ఈ సందర్భంలో నేను ఒక విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి చెప్పాలా. ముందు కార్యక్రమాలు చూపిస్తా ఉంటాడు కాబట్టి వారి ఎదురు ప్రత్యేకంగా మన సమావేశానికి సంబంధించి ముఖ్య అతిథిగా ఆహ్వానించుకోవడం జరిగింది. వారు కూడా వచ్చేందుకు రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి మరణ వార్తని మరణించినటువంటి ఆ మృత వీరులందరికీ దాతపడుగా మళ్ళీ ఎన్నికలకు వచ్చేసింది. ఈ 3 సంవత్సరాలు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చాలా మంది అనుమానపడ్డారు. మొట్టమొదటిసారి పార్టీ పెట్టినప్పుడు ఓడిపోయిన పార్టీ ఏమీ కూడా భారతదేశ చరిత్రలో మళ్ళీ పునర్జీవనత సాధించిన పార్టీ లేదు. ఈ వైఎస్ఆర్ పార్టీకి కూడా అదే పరిస్థితి ఉండదని చెప్పి చాలా మంది కలగలన్నారు. కానీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పోరాట యోధుడు. అటువంటి నాయకత్వం కింద పనిచేయడం చాలా గర్వంగా భావించే వాళ్ళలో నేను అభ్యర్థి కూడా ముందు నుంచి గర్వంగా భావించే ఆయనతో పాటు ఆ రోజు మేము మొట్టమొదటి ఆయన పార్టీకి రిజైన్ చేసి మొదటి కార్యక్రమాన్ని తీసుకుని కూడా ఈ గుంటూరు జిల్లాలో చేరిన విషయాన్ని మీ అందరికీ ఒకసారి గుర్తు చేయదలుచుకున్నా. ఆ రోజు తుఫాను వచ్చి ఈ పరివీ ప్రాంతంలో పంట పొలాలు తీవ్రమైన నష్టం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన 10 రోజుల్లోపే ఈ ప్రాంతానికి రావడం, ఇక్కడ తెనాలి, రేపల్లె, భవనగడ్డ, మచిలీపట్నం ప్రాంతాల్లో పర్యటించి అక్కడే ఈ లక్ష్య దీక్ష అనే పేరుతో తన మొట్టమొదటి పోరాట కార్యక్రమం 3 రోజుల పోరాట కార్యక్రమాన్ని విజయవాడలో ఆయన బందరు బహిరంగ సభలో అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా, ఇన్ని చోట్ల ఏ కార్యక్రమం జరిగినా అభిరెడ్డి నేను ప్రతి చోట ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతూ వచ్చాం. తర్వాత అభిరెడ్డి గారి గురించి కూడా 2 విషయాలు మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మేము యువజన కాంగ్రెస్ లో పనిచేసే కార్యక్రమాలు చూస్తున్నప్పుడు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా ఉన్నతంగా ఉండబోతుందనేది అర్థమవుతుంది. ఈ ప్లెనరీ కార్యక్రమాల్ని జగన్మోహన్ రెడ్డి గారితో పాటు రూపొందించిన వాళ్ళు ఈ జిల్లాకు చెందిన మన పెద్దలు కుమారెడ్డి వెంకటేశ్వర గారు కూడా దీంట్లో ఒకరు. వారికి కూడా ఈ సందర్భంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని రూపొందించినందుకు హృదయపూర్వక శుభాభినందనలు మీ అందరి తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నవనిర్మాణ దీక్ష పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిస్తే కనీసం 1000-1500 మంది హాజరు కాలేదని చెప్పి అందరూ చెప్తున్నారు. మనం నియోజకవర్గ ప్లెనరీకి ఎక్కడా కూడా 1500 మంది తగ్గకుండా హాజరు కాకపోవడం ఈ పార్టీకి ప్రజల్లో పెరిగిన ఆదరణ, చంద్రబాబు మీద ఉన్న కోపం రెండు కూడా స్పష్టంగా అర్థమవుతున్నాయి. కాబట్టి ఈరోజు ఒక అధికారమే దేనిగా కాకుండా ఇక్కడ అనేక మంది వచ్చారు, అందరూ రాజకీయాల్లో కూడా అదృష్టం కూడా కలిసి రావాలి. కానీ మన పని మనం తీసుకుంటూ నిబద్ధతలతో పార్టీ పట్ల ఒక వినయ విజయంతో మన కార్యక్రమాల పట్ల ఒక దృఢ నిశ్చయంతో మనం పనిచేస్తూ పోతే ఏ రోజైనా మనకి ఖచ్చితంగా న్యాయం జరిగిద్దని చెప్పి భావిస్తూ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అమరావతిలోనే 8వ తారీఖు 9వ తారీఖులో కూడా రాష్ట్ర స్థాయి శ్రోమణి కాంగ్రెస్ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇక్కడే హాజరవుతారు.
రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా ఉజ్వల భవిష్యత్తు ఉంది. మీ అందరూ కూడా ఆ కార్యక్రమాల్లో భాగస్వామ్యం ఉద్యాసకరమైన పాత్ర పోషించాలని చెప్పి అభ్యర్థి గారు మీరు చాలా అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఆ రిజర్వేషన్స్ అన్నిటికీ రైతుల దగ్గర నుంచి మహిళల దగ్గర వరకు, విద్యార్థుల దగ్గర నుంచి నిరుద్యోగుల దగ్గర వరకు, ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి రుణమాఫీ దగ్గర వరకు, రుణమాఫీ దగ్గర నుంచి ఫీజు రియంబర్స్మెంట్ వరకు, ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి బాబు వస్తే జాబ్ వస్తాడు దగ్గర వరకు అన్ని కార్యక్రమాల మీద మీరు తీసుకోబోతా ఉన్నాను. నేనైతే ఒకటి రెండు విషయాలు మాత్రం మీతో చెప్పి ఇక్కడ నుంచి నాకు రాజోడు నియోజకవర్గంలో పుణ్య సమావేశం ఉంది 4 గంటలకు హైదరాబాద్ కాబట్టి పెద్దలు మీ అందరి యొక్క మరి అనుమతితో మాట్లాడతా ఉన్నాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి ఈ రాష్ట్రంలో దళిత సంక్షేమ వేదికగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు దళితుల కోసం, బడుగుల కోసం ఏ విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలన్నాడు, ఏం పెడతామన్నాడు అని దగ్గర మాట్లాడతా. ఈ రాష్ట్రంలో డాక్టర్ అంబేద్కర్ ఆలోచన విధానంలో పనిచేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారైతే అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన సరే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తుడుచుకుపడటం, రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గాలికి వదిలేయటం, రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి మంచి కార్యక్రమాలు మరుగు పడేలాగా చేయటం. ఎందుకంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడ పేరు వస్తుందని పేరు చంద్రబాబు నాయుడికి. ఈరోజు చూస్తామన్నా దళితులు ఎవరు పుడతారని చెప్పిన చంద్రబాబు దళిత సంక్షేమాన్ని పూర్తిగా తుట్టుపడుస్తా ఉన్నాడు. రాజ్యాంగబద్ధంగా దళితులకు రావాల్సిన ఓట చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవ్వటం లేదు. రాజ్యాంగబద్ధంగా దళితులకు రావాల్సినటువంటి సప్లా నిధులు సక్రమంగా ఖర్చు పెట్టడం లేదు. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన సప్లాలు వేరే వారికి ఖర్చు పెట్టాలని చెప్పి రకరకాలుగా తెలుగుదేశం వాళ్ళ చెరువులో వెళ్ళే విధంగా పరిపాలన కొనసాగుతా ఉంది. ఈ గుంటూరు పట్టణంలో కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన తప్పలు ఈ రోజుకి సరిగా అమలు జరగటం లేదు. అదే అంశాలు ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దళిత సంక్షేమాన్ని డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు సప్లాల్లో లేని విధంగా నోడల్ ఏజెన్సీలాగా ఖర్చు పెడితే వాటిని ఈరోజు తీవ్రత కాలుస్తా ఉన్నాడు. చివరకు ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసులు చంద్రబాబు నాయుడు సొంత చుట్టాలలాగా వాడుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ మీద నాయకుల మీద కేసులు పెట్టిస్తా ఉన్నాడు. ఈరోజు కేసు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ మీద మాట్లాడితే ఒక ఎస్సీ వాళ్ళు పట్టుకొస్తున్నారు, వాళ్ళతో కేసు పెట్టిస్తున్నారు, వాళ్ళ యొక్క సంక్షేమ కట్టుబడతా ఉన్నాడు. ఈరోజు కార్యకర్తల మీద కాదు స్వయం ఎమ్మెల్యేల మీద, స్వయం నాయకుల మీద దూరంగా ఎస్సీ ఎస్టీ కేసు ఎవరో అక్షరంగా తీసుకొచ్చి కొంతమంది ఎస్సీలని వాళ్ళు చెత్తాగిరి చేశారంటూ ఈరోజు రాష్ట్రంలో కేసులు పెట్టుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈరోజు చూస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో దళితులు సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యత అంతరాంత వారిని ఎదురొట్టి బ్రతకాల్సినటువంటి అంశాలను కూడా ప్రకటించబోయే విధంగా పరిపాలన చేస్తా ఉన్నారు. ఈరోజు చూస్తా ఉన్నా రాజధాని ప్రాంతాల్లో దళితులకు సంబంధించి, ఎందుకంటే ఈ విషయాలు గుంటూరుకు సంబంధించి, విజయవాడ ప్రాంతానికి సంబంధించి, రాజధాని ప్రాంతం అంతా మిడతమై ఉంది. ఆ ప్రాంతంలో దళిత భూములు ఆకొని ఈ రోజుకి షెట్ భూములు రాష్ట్రంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు భూమి చేయాలంటే, భూమి ఇచ్చారంటే, భూమి పచ్చే కార్యక్రమాలు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క సెంటు భూమి ఇవ్వకపోగా దళితులకు నిలుపులు లేకుండా చేస్తూ ఉన్నారు. ఈరోజు గుంటూరు పట్టణం చూడండి, ఈ మధ్య సబ్రెడ్డిలో రాయకత్వంలో ఇల్లు ఇళ్ళ కోసం ఉద్యమం చేశాం, చాలా మందికి ఇల్లు వచ్చుంటాయి. మేమందరినీ నడుమోటి రోడ్డు కూర్చోబెట్టాలి, ఎప్పటికీ తీసుకెళ్ళి బ్రహ్మాండమంటే ఉద్యమం చేశారు. ఆ ఉద్యమం చేయడం వల్ల అనేక మందికి ఇల్లు వచ్చినాయి, కానీ చంద్రబాబు నాయుడు గారి మంచి ఆలోచన లేదు. అందుకనే ఒక మంచి నాయకుడు అంటే కలవాల, ఒక మంచి ఆలోచన పనులు నిరంతరమా ప్రజల కోసం ఆలోచించే నాయకుడు అంటే కలవాల. ఎన్నికల్లో ఓడిపోతా ఉంటా గెలుస్తా ఉంటా గెలిచిన వాడు ఏం చేశాడన్న పెడచ్చు అని చెప్పారు. అది కాదు అంశం. అప్పటి గారు నాయకుడు
వస్తారా? ఈ మధ్యకాలంలో గత 20 నుంచి గుంటూరు అప్పటికే రామస్థానం నిరంతరం అంతా ఉంటా వాచ్మెన్గా ప్రజలందరూ వస్తే టెలిఫోన్ అంశం ఉంటే వెరిఫై చేసి వెతుక్కోని అధికారుల దగ్గర కంటే ప్రభుత్వాన్ని అందించే తీరు ప్రజా సంక్షేమం ప్రజల ఆలోచన ప్రజల కోసం తప్ప ప్రజలకు ఉపయోగపడాలనే ఒక నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి రాజకీయ అలాంటి అభ్యర్థులు నిలుస్తారా? ఎవరో సాగిపడిపోయి ఎప్పుడో వస్తే పోరాయితే లేపి లేకపోతే మాట్లాడాలనే వాళ్ళ ప్రయత్నం కష్టపడి పనిచేసే నాయకులు అంటే మీరంతా నిలబడి నిబద్ధతతో పనిచేస్తే ఇలాంటి వ్యక్తి శాసనసభకి వెళ్తే ఈ ప్రాంతం బాగుపడుతుంది. మీ సమస్యల మీద అవగాహన ఉంటుంది. మీకు నిరంతరం పనిచేయాలని తప్పదా ఇంకా తెలుస్తుంది అప్పటికీ. అందుకనే ఇక్కడ నుంచి ఈ ప్లీనరీ సమావేశాన్ని ఒక బ్రిడ్జ్గా పెట్టుకొని నిరంతరము మీ వాటిలో పనిచేయండి. మీరు పనిచేసే మాటలు మీకు రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు ఉంటాయి. మీరు నిరంతరం ముందుకెళ్తానికి సంక్షేమ పథకాలు వాళ్ళకి అందిస్తానికి మీకు కూడా నిబద్ధత పెరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో అభ్యర్థిగా శాసనసభ తప్పితే జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. ఈ ప్రాంతం పాల్పడలేదు జగనన్న ముఖ్యమంత్రి అభ్యర్థి గారు ఏది చెప్తే ఉంటా ఆస్కారం ఉంటుంది గమనించగలుగుతా ఉన్నా అభ్యర్థి గారి నుంచే నేనైతే మాత్రం భద్రతను కోరుకుంటున్నా. రాబోయే కాలంలో మళ్ళీ నీలో నిలబడి మళ్ళీ ఎల్లమీలే కనుక్కున్నానని చెప్పేసి ఆ ప్రభుత్వం కోరుకున్నానమాట. మన చేతులు అంత ప్రభుత్వ చేతులు ఉండదు. కానీ మీరందరూ మనసులో ఎలాంటి కుళ్ళు కుటుంబం లేకుండా మళ్ళీ అప్పటి గెలవాలి అప్పటి సీటు రావాలని చెప్పి భద్రతను కోరుకుంటూ మరి మంచి నియాతితో కుటుంబంలో గెలవాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్న ఉపవాసం ఉన్నాను కాబట్టి ఆ భగవంతుని కోరుకుంటున్నాను అన్నమాట. అదేవిధంగా ఇంకోటి రాజశేఖర్ గతంలో వైఎస్ రాజశేఖర్ గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించారో ఈ మరి ఏ విధంగా సుఖ సంపన్నారో మీ అందరికీ తెలుసు. కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీ రచితంగా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారంటే ఆ రాజశేఖర్ పాలన అందరూ సంతోషంగా ఉన్నారు. మరి అలాంటి పరిపాలన కావాలంటే మీరు జగన్మోహన్ నాయకత్వం కావాలి. ఆ నాయకత్వం కావాలంటే మీ అందరి సహకారం కావాలి. మీ అందరి సహకారం అంటే మీరందరూ మీరు కష్టపడి పార్టీ కోసం పనిచేయాలి. పనిచేసినప్పుడే రాబోయే కాలంలో జగన్మోహన్ ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పాపం ఎన్ని మాటలు చెప్పడానికి మాటలు చెప్పాడు, ఎన్ని అబద్ధాలు చెప్పడానికి అబద్ధాలు చెప్పడం మాట్లాడు. చివరికి మన ముస్లిం మహిళలకు సంబంధించి కూడా ఇద్దరు ఎరేశాడు. మరి ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. మూడో వ్యక్తి నేను. నేను కూడా మనం ఎరేస్తే కానీ మనస్సాక్షిగా వెళ్ళిపోయా. కానీ ఆ ఇద్దరు కూడా మరి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎదురుగా ఉండే చూడండి. కానీ మంత్రి మంది ఇస్తానని చెప్పేసి ఇటు విజయవాడ ఎమ్మెల్యే ఆయన పిలిచాడు, ఆయనే అన్యాయం చేశాడు. మరి భాషణ పిలిచాడు, ఆయనే అన్యాయం చేశాడు. అంటే ఆయన ద్రోహం చేయాలంటే వెన్నతో పుట్టిన విద్యని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి అలాంటి పాలన అంతం చేసి రాబోయే కాలంలో వైఎస్ రాజశేఖర్ కళలు మరి సాధించాలంటే జగన్మోహన్ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు బలపరచాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటాను. మనం అందరం కూడా జీవితంలో ఏదో సాధించాలనేది మనం పట్టుదల కావాలి. ఆ పట్టుదల ఉన్నప్పుడే ముందుకు వెళ్తుంటాం. ఎవరో రకరకాల మాటలు అంటారు, ఇక్కడ ఒకటి అంటారు, ఎనకొకటి అంటారు, ఆ పదం అంటారు. ఎవరు ఎన్నైనా మన పంటం మన ధైర్యం మన భాష మనమే ముందుకోవాలి. అంతేగాని ఎవరు ఏదో చెప్పారని ఎవరు ఏదో మాట్లాడని చెప్పేసి వాటిని పట్టించకూడదు. ఆ విధంగా వెళ్ళినప్పుడే మన విజయం సాధించగలుగుతాం. మరి అదేవిధంగా మీరందరూ కూడా మీరు రాబోయే కాలంలో జగన్మోహన్ గారి నాయకత్వాన్ని బలపడతారని చెప్పేసి అదేవిధంగా అప్పటి గారి నాయకత్వాన్ని బలపడతారని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు ఇంతమంది ఈ కార్యం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.